సీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కులమాల హైస్కూల్ కొరకు 5 ఎకరాల డిమాండ్. కర్నూలు జిల్లా గోనుగొండ మండలంలో కార్యక్రమంలో భాగంగా సీమ విద్యార్థి సంఘం స్టేట్ కన్వీనర్ రామరాజు మాట్లాడుతూ స్థానిక గోనుగొండ మండల తహసీల్దార్ కులమాల గ్రామంలో ఉన్న హైస్కూల్ కోడ్ స్కూల్ గురించి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ నందు 6th నుంచి 10th క్లాస్ వరకు సుమారుగా 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 29 ప్రకారం హైస్కూల్ గా ప్రమోట్ చేశారు. అయితే ఇప్పటివరకు స్కూల్ బిల్డింగ్ గాని స్థలం గాని కేటాయించలేదు. ప్రస్తుత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం కింద బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. అయితే బిల్డింగ్ కట్టడకు స్థలం కొరతగా ఉంది. ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కేటాయించడం లేదు. ప్రభుత్వ భూమి గ్రామంలో చాలా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు కేవలం 1 ఎకరా లేదా 2 ఎకరం కేటాయిస్తామని చెప్పడం ఎంతో సిగ్గుచేటు. పిల్లలు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పే అధికారులు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతుంటే వారిని చూచి చదువుకుంటున్న విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? కనీసం చదువుకోవడానికి సొంత బిల్డింగ్ కూడా ఇప్పటివరకు లేకపోవడం అన్నది ఎంతో సిగ్గుచేటు, అవమానకరమైన విషయమని అన్నారు. 5 ఎకరాలు కాకుండా 1 లేదా 2 ఎకరాలు కేటాయించినచో మేము దానిని సహించబోమని విద్యార్థుల తరపున వామపక్షాలు ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. స్కూల్కి స్థలం లేనందున ఎంతమందో విద్యార్థులు బాలకార్మికులుగా వలస కార్మికులుగా మిగిలిపోతున్నారు. విద్యార్థులు కార్మికులు కావడానికి కారకులు అధికారులని చెప్పే సమయం రాకముందే అధికారులు ఈ విషయంపై స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీమ విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు సద్దాం ఉదయ్, ఆంధ్ర పీడిఎస్యు విజృంభణ పవన కళ్యాణ్, మధు, స్థానిక గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.